ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొండంత అండగా ఉంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కష్టాన్ని కనుచూపు మేర కూడా కనిపించకుండా తరిమి కొడుతున్నారు. అది కరోనా రూపంలో వచ్చిన కష్టం కానివ్వండి, దిశా రూపంలో వచ్చిన కష్టం కానివ్వండి, ఇంకా ఎలాంటి కష్టాన్ని అయినా సరే ఆంధ్రప్రదేశ్ పొలిమేర లోపలకు కూడా రానివ్వకుండా పొలిమేర అవతల నుంచే తరిమి కొట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో దిశ చట్టం విషయంలో మొట్టమొదటిసారిగా పక్క రాష్ట్రంలో జరిగిన ఇన్సిడెంట్ను బేస్ చేసుకుని అటువంటివి తమ రాష్ట్రంలో జరగకూడదు ఆంధ్రప్రదేశ్లో అనే ఉద్దేశంతో దిశ చట్టాన్ని తీసుకురావడం, విద్యకు పెద్దపీట వేయడం, అలాగే వైద్యానికి సంబంధించి పూర్తిగా ఉచిత వైద్యం అందించేందుకు ప్రజలకు కీలక నిర్ణయాలు తీసుకోవడం, 1000 రూపాయలు దాటితే పూర్తి ఉచితం అని చెప్పి చెప్పడం, ఇలాగ రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో కొద్ది రోజులుగా కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఒక రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని వణికిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ వైద్య సిబ్బందికి సంబంధించి ఇప్పటికే వైద్య నిపుణులతో చర్చించి కీలక సమావేశంలో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, నేనున్నాను అంటూ ఒక భరోసా కల్పించారు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ పై రాష్ట్ర ప్రజలకు అవగాహన ఏర్పరచాలి అనే ఉద్దేశంతో ఎవరు ఆందోళనకు గురి కాకూడదు అనే నేపథ్యంలో వెంటనే కరోనాపై కాల్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నారు. అంతేకాకుండా కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు 200 కోట్ల రూపాయలు సిద్ధంగా ఉంచాలి అని చెప్పి అధికారులను ఆదేశించడం కూడా జరిగింది. అలాగే విజయవాడలో, అనంతపురంలో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఏపీలో కరోనా నివారణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో గ్రామ సచివాలయాలను కూడా భాగస్వామ్యం చేయబోతున్నారు. కరోనా వైరస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామ అలాగే వార్డు సచివాలయాలకు సమాచారం అందించాలని కూడా అధికారులను ఆదేశించారు. ఏపీలో ఇప్పటివరకు నమోదైన 24 అనుమానిత కేసుల్లో 20 నెగిటివ్ వచ్చాయని కూడా, 4 కేసులకు సంబంధించిన నివేదికలు రావాల్సిన అవసరం ఉంది ఇంకా అని కూడా అధికారులు జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పడం కూడా జరిగింది. అలాగే విశాఖ విమానాశ్రయానికి వచ్చిన వారిలో నిన్నటి వరకు 6927 మందికి నౌకల ద్వారా వచ్చిన 790 మందికి స్క్రీనింగ్ టెస్టులు కూడా నిర్వహించినట్లు అధికారులు జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పడం జరిగింది వైద్యాధికారులు. అలాగే ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాపై ఒక్క కేసు కూడా పాజిటివ్గా నమోదు కాలేదు, కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ అటువంటిది ఏమన్నా వచ్చినా సరే ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం అలాగే అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పి ప్రజలకు ఒక భరోసా కల్పించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.